హాయ్ హాయ్, ఎట్లున్నారులా? మస్తున్నారులే. ఏం లేదులా, ఇక అట్లా పోదామని చెప్పి దివాళీ సామాన్కి మార్ట్కి అయితే వచ్చిన అన్నట్టు. ఇక్కడైతే మస్తు కలర్ఫుల్ గిన్నెలు ఉన్నాయి, గిలాసులు ఉన్నాయి, గంటలు ఉన్నాయి, కటోరలు ఉన్నాయి. ఓ మస్తున్నాయిలా. కాకపోతే గివన్నీ తీసుకోనికి డబ్బులే లేవులా. సో అందుకని చెప్పేసి ఇక వద్దని చెప్పి జరంత ముందుకు అయినా ఇక గిన్నె అయితే మనకు దివాళికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అయితే మస్తు ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఇగో మీకు యూట్యూబ్ ఉన్నట్టున్నది, ఈ దివాళీకి సంబంధించిన ఐటమ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు అన్నట్టు. ఎంత బాగున్నాయోలా, ఎంత మంచిగా నత్తా అనేది యాస్ అయితే మస్తు మస్తు కలర్లు వేసిండ్లుల్లా దీంట్లోనైతే. ఇగో గిడగానికి ఇక్కడ చూపిస్తున్న చూసిండ్రానుల్లా, గిలనైతే ఫిల్లింగ్ కలర్స్ పెట్టిండ్రు. ఇక తీసుకొని మనము దివాళీ అంటేనే మనకు రంగులు లైట్లు అన్నట్టు కదా. ఇక అవి తీసుకొని రంగులు వేద్దామని అనుకున్నా. ఇక తర్వాత మా పాప గురించి ఆలోచించి, అద్దు ఇది నేను రంగులు వేయనికి కాదు, దానికి ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి ఇక దాన్ని పెట్టిన అన్నట్టు. ఇక గిడ చూస్తాను రా, ఇవి హ్యాంగింగ్ చేసుకోవడానికి తీరొక్క కలర్ పెట్టి ఎంత మంచిగా డెకరేట్ చేసిండ్రో చూసింటానులా. కానీ కాస్తే జరంత ఎక్కువనే అనిపించింది. ఇక్కడ చూస్తుండ్రా, ఇదైతే కుంకుమర్నీలు మనకి ఎవరైనా నచ్చినప్పుడు మంచిగా పెట్టనికి బొట్టు ఎంత ముద్దగా నచ్చిందిలా. ఇక ఇట్లాంటివి తీసుకోవాలని మంచిగా మనసులో అనిపిస్తుంది, కానీ పైసలు చూసినప్పుడు జరంతా కలుక్కుమంటుంది గుండెలా. ఇక చూసిండ్రా, ఇక్కడ కొత్త కొత్తగా వచ్చినాయిలా. ఇక ఇవి మనము పెట్టుకున్నంతసేపు పెట్టుకొని ఇక తర్వాత కరిగిపోయినాక నూనె పోసుకొని వాడుకోవచ్చు, కానీ ఇక ఎందుకులే అని చెప్పి దాన్నే పెట్టినా. ఇక ఇదంతా చూసి ఇక అయినా మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టున్నది కదా అని చెప్పి అన్నాడు అన్నట్టు. అవును అని చెప్పేసి మా పాప చెప్పింది. ఇగో మీ మమ్మీ వీడియోలు మీ డాడీ నెట్ పట్టుకుంటాడు కదా అనేసి అంటున్నాడు అన్నట్టు. అవును అంకుల్ అని చెప్పి చెప్తున్నా అన్నట్టు ముద్దుగా, ఎందుకంటే మొగోళ్ళకి అందరికీ ఇదే రండి అవుతుంది. అందరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారైనా అన్ని వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసినైనా ఇక వాళ్ళ మీద మన కాన్సన్ట్రేషన్ ఏముంటుంది, అందుకే గమాట అన్నట్టున్నాడు. అయితే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు కావలసిన దియాస్ తీసుకొని ఇక గాన్ నుంచి అయితే కదిలిన అన్నట్టు. ఇక నాకు గాన్ అని చూద్దా అంటే ఒకటే అనిపించింది, ఇక వాళ్ళ వైఫ్కి యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టున్నది, జరంత పట్టించుకోనట్టున్నది, గందుకే ఆయనకి ఇంత జర రందివాడి మా బిడ్డతో షేర్ చేసుకున్నాడేమో అనిపించింది.